Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ న్యూ ట్రెండింగ్ ఫుల్ స్క్రీన్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు అన్న ఫుల్ స్క్రీన్ మోడ్లో మన యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో అండ్ బాయ్ ఫ్రెండ్ ఫోటో రెండు మూవ్ అవుతూ సెంటర్లో లిరిక్స్ వస్తాయన్న ఆ వీడియో చేయండి అని చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఈ యొక్క వీడియో అయితే హై లెవెల్లో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బాయ్స్ అంటే మనకు బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, లవర్స్ కావచ్చు, కపుల్స్ కావచ్చు. ఓకే, సో ఎనీథింగ్ గైస్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ని పెట్టుకొని లవర్స్కి అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది. పైన మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో, కింద మీ యొక్క ఫోటోని పెట్టుకొని సేమ్ యాచరీస్గా ఇలా పెట్టుకొని సెంటర్లో మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ పెట్టుకొని ఒక అద్భుతమైన ఫుల్ స్క్రీన్ లవ్ స్టేటస్ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా చూడండి. రాత్రి పున్నమి చందురుడా నా చెలియా. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అండ్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అనే మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా చేయకుండా మన టాపిక్ లెక్ వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ 4 ఆప్షన్ చూస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఎనీథింగ్ గైస్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటారో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే ర్యాక్ చేసి నేను టిక్ మార్క్ నడుస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా అంటే లవర్స్ కావచ్చు, కపుల్స్ కావచ్చు, సో ఎనీథింగ్ గైస్ మీరు ఎవరి మీద అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో సో ఫస్ట్ వాళ్ళ యొక్క ఫోటోస్ని ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను ఫస్ట్ ఈమె ఫోటోని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను, లేదా మనకు 2 టైప్స్లో మనకి 2 ఫోటోస్ని ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను ఫస్ట్ ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఈమె ఫోటోను ఇలా ఇక్కడ ఎక్కువగా ఈ లెవెల్లో జూమ్ అనేది చేసేసి సో ఈ యొక్క ఇమేజ్ నేను కిందికి వస్తే క్రాపింగ్ ఆప్షన్ ఉంది. సో కొంచెం నేను వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ నేను క్రాప్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సగం సెంటర్కి ఉండాలి కనుక. సో క్రాపింగ్లోకి వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడతో క్రాప్ ఇచ్చేసాను. ఓకే, సో క్రాప్ ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ ఇంకా కావాలంటే జూమ్ పెంచేయండి. ఓకే, సో జూమ్ పెంచేసి ఈ యొక్క ఇమేజ్ కరెక్ట్ యానిమేషన్లో ఇలా పెడుతున్నా. పెట్టేసి ఈ యొక్క ఇమేజ్కి మనకు ఏదైతుందో కీ యానిమేషన్ అనేది అప్లై చేయాలి. ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. సో నెక్స్ట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఉద్ది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క ఫోటోస్ని కూడా ఎంటర్ చేయండి. లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ యాక్టివ్స్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఇంకొక ఫోటో అనేది నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ని అయితే మీరు ఎంటర్ చేసుకోండి. అవి కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకు సరిగా వర్క్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఫుల్ స్క్రీన్ మోడ్ అంటే నేను ఇక్కడ వాళ్ళ అంటే ఎవరైతే వాళ్ళిద్దరు ఫోటోస్ అంటే కపుల్స్కి సంబంధించిన ఇమేజ్ కనుక, సో నేను వాళ్ళ యొక్క ఫోటోస్ మాత్రం ఎంటర్ చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్నైనా మీరైతే ఎంటర్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఫస్ట్ ఆమె ఫోటోని ఇచ్చాను, సెకండ్ వన్లో వచ్చేసి ఇంకొకటి ఫోటో అనేది నేను ఇంకా అంటే మామూలుగా ఉద్ది కపుల్స్ అంటారు కదా, సో వాళ్ళ యొక్క ఫోటోస్లో నేను ఇక్కడ వచ్చేసి ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి ఇదే ఇమేజ్ను కూడా నేను ఈ విధంగా డ్రాగ్ అనేది చేసేసి సో ఇక్కడ నేను కింద పెడుతున్నా. కింద పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను ఇలా జూమ్ చేస్తున్నా. ఓకే, సో వన్స్ ఈ రెండు కూడా జూమ్ చేసి ఈ రెండు మన యొక్క ఇంకొక ఇమేజ్ను కూడా అలా పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి ఫస్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక వైట్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ అంటే చిన్న ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని కింద చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన ఏదైతుందో ఆ యొక్క వైట్ లాంటి ఒక ఫ్రేమ్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఓకే,
సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఈ రెండు మన యొక్క ఇమేజ్కి మధ్యలో సెంటర్లో ఉందో లేదో కరెక్ట్గా సెంటర్ ఇచ్చేసి టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఆల్మోస్ట్ ఈ యొక్క ఇమేజ్ను కూడా ఎండ్ వరకు ర్యాక్ చేయండి. సో ఇప్పుడు రెండు ఎండ్ వరకు ఉన్నాయి. ఇప్పుడు మన యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ మీద టచ్ చేయండి. మీకు ఇమేజ్ లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి, మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్. ఓకే, సో ఇమేజ్ లెంత్ పెంచేసి ఇలా ఫస్ట్ ఒక సైడ్ పెట్టుకోండి. సైడ్ పెట్టేసి దీనికి ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంది కదా, కీ యానిమేషన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి కొంచెం ముందుకు స్క్రోల్ చేయండి, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. సో కొంచెం ఇలా ముందుకు మూవ్ చేయండి మీ యొక్క ఫోటో. ఓకే, సో మూవ్ చేసి ఈ యొక్క 4 సెకండ్ కాడ కరెక్ట్గా మళ్ళీ లాస్ట్ ఎండ్ వరకు డ్రాక్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీ యొక్క ఇమేజ్ని ఈ విధంగా లాస్ట్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాక్ ఇచ్చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఏదైతుందో ఆ యొక్క ఇమేజ్ను కూడా సేమ్ యాడ్ తీసుకోవచ్చు. ఓకే, సేమ్ మళ్ళీ దీనికి కూడా కీ యానిమేషన్ మీద టచ్ చేసి మళ్ళీ కరెక్ట్గా 4 సెకండ్ కాడకు వచ్చేసి మళ్ళీ దీనికి కూడా కొంచెం ప్లస్ ఐకాన్ మీద, అంటే మనకు స్టార్టింగ్లోనే ఇక్కడ మైనస్లోనే ఫస్ట్ మీకు ఎలా కావాలి ఇమేజ్ అనేది ఫస్ట్ మీరు ఇలా పెట్టుకోవాలి. ఓకే, సో పెట్టుకొని మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేయండి. ముందుకు స్క్రోల్ చేసి కరెక్ట్ యానిమేషన్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇదే ఇమేజ్ కూడా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఫస్ట్కి వచ్చేసి ఎజూర్ ప్లే చేద్దాం. చూడండి గాయస్, వావ్, అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది గాయస్. ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఈ రెండు యానిమేషన్లు కూడా ఒకేలా ఎఫెక్ట్లు స్లో మోషన్లో వస్తున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇలా రెండు ఇమేజ్లు ఒకేలాగా మనకు జూమ్ కదలికలు వస్తుంటే వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి కీ యానిమేషన్. ఓకే, సో ఈ రెండు వచ్చిన తర్వాత లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. సో నేను ఇచ్చిన లిరిక్స్ అనేది కదా గాయస్, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అయినా మీరు అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సపోజ్కి నేను ఒక లిరికల్ యానిమేషన్ అయితే ఇక్కడ యాడ్ ఇస్తున్నా, అంటే ఇంకా ఆల్మోస్ట్ మీరు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఏదైనా కానీ మనకు వైట్ స్క్రీన్లో ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే సరిగా వర్క్ అవ్వదు. ఓకే, సపోజ్కి నేను ఈ యొక్క లిరిక్స్ని ఇక్కడ యాడ్ ఇచ్చాను. ఇదే లిరిక్స్ని తీసుకొని వచ్చేసి నేను కొంచెం ఇలా జూమ్ పెంచేసి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. సో బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు మల్టీని అప్లై చేయండి. మల్టీ అప్లై చేసి ఈ యొక్క లిరిక్స్కి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నా, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఫస్ట్కి వచ్చేసి ఒకసూర్ ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క లిరిక్స్ అండ్ మన యొక్క ఫొటోస్ జూమ్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ రెండు వచ్చే లిరిక్స్ వచ్చిన తర్వాత లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతోపాటే కలిపి ఫైనల్గా మీకు ఒక, అంటే నేను ఇక్కడ ఒక గోల్డ్కు సంబంధించిన ఒక పార్టికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ అని అప్లై చేసి అదే పార్టికల్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్కి వెళ్ళి రెండు కలర్స్ని హైలైట్ చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేయండి. సో ఇప్పుడు ఫైనల్గా ఈ యొక్క రెండింటికి ఉన్న లిరిక్స్కి అండ్ దానికి ఉన్న సాంగ్ రెండు కూడా మ్యూట్ అయితే చేశాను కదా. సో ఫైనల్గా వెరిఫై అయితే చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. చూడండి గాయస్, ఆ యొక్క ఎఫెక్ట్లు యానిమేషన్ వావ్, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. సో గాయస్ ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని సేమ్ యాక్టివ్స్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా వీడియో మన గ్యాలరీలోకైనా సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ డే మీ అందరికీ నచ్చిన కూడా నచ్చినైతే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.